करीमनगर टू शबरीमलै अय्यप्पा स्वामुल महापादयात्र 9వ రోజు కొనసాగింది. గడప నాగరాజ గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ కు చేరుకుంది మహాపాదయాత్ర. రామచంద్ర ఆలయంలో భిక్ష చేశారు. వారికి ఉప్పుల రాములు భారతీయ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. సాయంత్రం బాబు గురుస్వామి బృందం అల్ప వితరణ చేశారు. సికింద్రాబాద్ నుండి శంషాబాద్ యాత్రను సుమారుగా 200 కిలోమీటర్ అయ్యప్ప అనుగ్రహంతోని ఎలాంటి కష్టం లేకుండా వదిలేగా అయ్యప్ప అనుగ్రహంతో గురుస్వామి ఆశీర్వంతో శ్రీ వేణుగోపాల గురుస్వామి దీవి ఆశీర్వంతో అయ్యప్ప అనుగ్రహంతో మహాపాదయాత్ర 200 కిలోమీటర్ పూర్తి చేసుకొని ఈరోజు శంషాబాద్ సీతారామాల దేవాలయం చేరుకున్నాము. రేపు ఇక్కడ నుండి మేము పుత్తూరు అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకుని ఇక్కడ మాకు దేవి అన్నదాత ఉప్పుల రాములు భారతీయ మందిరికి చెందిన వారు మాకు అన్నదాన కార్యక్రమం చేశారు. తిరిగి సాయంకాలం శంషాబాద్ కి చెందిన అయ్యప్ప బాబు గురుస్వామి అయ్యప్ప భక్త బృందం వారి అధ్వర్యంలో అల్పాల కార్యక్రమాలు ఏర్పడేసి వారి కుటుంబం క్షేమం ఉండాలని హరియసింగ్ అయ్యప్ప స్వామి స్వామి.